హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. మీరు ఇది విన్నారా? అతి ఎక్కువ సంతోషానికైనా అతి ఎక్కువ బాధకైనా కారణం ప్రేమ అవుతుంది, కరెక్టే కదా? మీరు వినుకుండా ఉంటారా, చాలా ఫాస్ట్గా ఉంటారు కదా, అప్పుడే జడ్జ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు, స్టోరీ ఇలా అయి ఉంటుంది అలా అయి ఉంటుంది అని. కరెక్టే. సో ఏ ప్రేమ కథ అయినా ఎన్నిసార్లు ఎన్ని ప్రేమ కథలు విన్నా చూసినా ప్రేమ ఎప్పుడు గొప్పగానే ఉంటుంది, కొత్తగానే ఉంటుంది. సో అలాంటి ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ఉండే ఒక ఫిల్మ్తో ఒక స్టోరీతో మన ముందుకు వస్తున్నారు డియర్ మెగా టీమ్. సో ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది, టీజర్ రిలీజ్ అయింది ఈరోజు మార్నింగ్. ఐ థింక్ అది కూడా పక్క హిట్ అవుతుంది, ఎందుకంటే ఆ ప్రెజెన్స్, ఆ ఫ్రెష్ ఫీల్ అండ్ కూల్ ఎపిరెన్స్ అలా అనిపించింది. సో ఇంకెందుకు ఆలస్యం, మూవీ టీమ్ అది తరుణ్ అండ్ మెగా ఆకాష్ మనతో పాటు ఉన్నారు. లెట్ అస్ టాక్ టు దెమ్. హాయ్. హాయ్. కొంచెం లెంది ఇంట్రొడక్షన్. బాగుంది, చెప్పింది అనుకున్నా బాగా చెప్పారు. మీ డైలాగ్ ఇది విన్నారా? ఖచ్చితంగా థంబ్నైల్ ఇదే రావాలి. చాలా ఫీల్ అయినట్టున్నారు ప్రేమ గురించి. సో కరెక్ట్ చెప్పారు. యా, ఎవ్రీ ఎమోషన్, ప్రతి ఎమోషన్ లవ్ తోనే క్యారీ అవుతుంది కదా, ఏ ఇద్దరు మధ్య అయినా కానీ. రైట్. How do you like the teaser? Teaser ఎలా ఉంది, మీకు నచ్చిందా? టీజర్ చాలా బాగుంది. అండ్ యాక్చువల్లీ మెగా ఆకాష్ గారి నుంచి నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ థింక్ సినిమాలో అందరినీ ఏడిపిస్తారా, క్యూట్గా, యూజువల్గా అలా చూసాము క్యూట్గా చబ్బీగా. సో ఎలా ఇస్తారు ప్రెజెన్స్ అనేది నేను ఎక్కువ వెయిట్ చేస్తుంది లైక్ మెగా నుంచి. అండ్ అది తరుణ్ గారు ఆల్రెడీ మాకు తెలిసింది. సో హీస్ అ మెచ్యూర్డ్ person. Okay. In acting wise, please couch. Tell my mother, she thinks I'm very immature. I'm kidding. అవునా? ఇమ్మెచ్యూర్ అనుకుంటున్నారా? అనుకుంటారు. దట్స్ వాట్ పేరెంట్స్ థింక్ కదా ఆల్వేస్. అచ్చా, ఏమో బయటికి మాకు కనిపిస్తుంది అయితే మెచ్యూర్డ్ గా అనిపిస్తారు, లైక్ ఎనీ ప్రెస్ మీట్ కావచ్చు, ఇన్ ఎనీ ప్రమోషన్స్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆల్వేస్ ఐ ఫీల్ దట్. నేను యాక్చువల్లీ ఫస్ట్ చెప్పాలనుకుంది అదే. ఐ టేక్ ఇట్ యాస్ అ కాంప్లిమెంట్. థాంక్స్. థాంక్యూ. సో ఎలా అనిపిస్తుంది? సో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూస్తే అలా అది యాక్టింగ్, రియల్ లైఫ్ లో సైలెంట్ అంటున్నారు. And I'm very happy, very excited. And response chala bagundi. So I'm very more happy that I'm coming back again in Telugu with this movie. Okay. And of course tan peru me title vadte happy avukunnala. Ah yeah, Mega Akash as Megha Swaroop. Ante usually ga antu untaru kada mee cinema lo heroine patra enta important ani ante title e avadu meedandi, title role e aamedi, anta important ma heroine ani ekaga aame pere pettesaru original ga. I think adi memorable gift anukunta meeku eppatiki lifelong. Chaala lucky. I think not many people get this. I have a song in my name, I have a movie, so I'm lucky and I know that. ఎంత ఓల్డ్ అయినా కూడా చూడు నా పేరు మీద సినిమా ఉంది. ఓకే. సో అరుణ్ గారు ఎలా ఏమైనా రివీల్ చేయాలనుకుంటున్నారా స్టోరీ గురించి? స్టోరీ గురించి నేను యాక్చువల్లీ నా క్యారెక్టర్ గురించి మా డైరెక్టర్ చెప్పి పంపించారు. సినిమా ఎంతవరకు మాట్లాడద్దు అని. అసలు సినిమా ఎంతవరకు ఏం మాట్లాడద్దు, ఏమన్నా వెళ్ళి మాట్లాడరాక నేను క్యారెక్టర్ గురించి, సినిమా గురించి డోంట్ రివీల్ మచ్ అని. సో ఎక్కువ చెప్పలేను, బట్ డియర్ మెగా ఇస్ అ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. నాకు ఎక్కువ చాలా ఎక్కువ లవ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ కథ. ఐ డోంట్ వాంట్ టు టేక్ అప్ బికాస్ పెద్ద డిఫరెన్సెస్ ఉండవు అని చెప్పి. దిస్ వాజ్ అ వెరీ యూనిక్ లవ్ స్టోరీ, చాలా డిఫరెంట్గా ఉండేది కథ, పర్స్పెక్టివ్ బాగుండేది. ఈ రోజుల్లో పెద్ద లవ్ ఎవరు ఏం చేయట్లేదు కదా, ఎవ్రీబడి ఈజ్ ఆన్ టిండర్ అండ్ బంబుల్ అండ్ వాట్సాప్, ఫేస్బుక్ అండ్ యూనో పెద్దగా ఎవరు. సో దట్ ఇట్లాంటి ఒక క్రమంలో ఒక ప్యూర్ లవ్ గురించి ఒక సినిమా చెప్తే బాగుంటుంది. దట్ వాస్ ది ఐడియా. ఓకే, ఎనీ ప్యూర్ లవ్ స్టోరీ ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్లీ ఎవ్రీ హ్యూమన్ విల్ హ్యావ్ సమ్ లవ్ స్టోరీ, నో ప్యూర్ ఇంప్యూర్ హాఫ్ ప్యూర్. జరుగుతున్న ఒక స్టోరీ రైట్ నౌ, ద లవ్ స్టోరీ దట్ ఐ హావ్ ఇన్ మై లైఫ్ ఇస్ ఫిల్మ్స్. యు నో దిస్ ఫిల్మ్ కాల్డ్ డియర్ మెగా ఇస్ ది బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఐ వాంటెడ్ టు కమ్, ఎందుకంటే 2 ఏళ్ళు అయింది థియేటర్లో సినిమాలు వచ్చి, 2 ఏళ్ళ నుంచి కోవిడ్ సినిమాలు లేవు, చిన్న గ్యాప్ మాత్రమే ఉండింది. యూనో ఇప్పుడు యాక్చువల్లీ వాల్యూ తెలుస్తుంది, ప్రేక్షకులు వచ్చి థియేటర్లో చూస్తే అది ఎంత బాగుంటుంది, ఎలా ఉంటుంది. ఐఎమ్ క్రేవింగ్ దట్, ఐఎమ్ రియలీ క్రేవింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ మై ఆడియన్స్. యూనో దట్ ఇస్ ద లవ్ ఐ వాంట్ నో. ఇఫ్ ఐ కెన్ గెట్ ఇట్ దెన్ అదర్ లవ్స్ విల్ ఫాలో కదా.
చూసారా మేఘా గారు నేను ఎందుకు మెచ్యూర్డ్ అన్నాను కదా. కష్టం మీరుండగా మేము వేయడం అనేది. అండ్ మేఘా, ఐ వాంట్ టు ఆస్క్ లైక్ హౌ టు ఇంప్రెస్ బాయ్స్. ఎంతమంది ఫ్యాన్స్, ఎన్ని ఫ్యాన్ క్లబ్స్, ఫ్యాన్ పేజెస్ ఇన్స్టాగ్రామ్ మీద మేఘా 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 అని చచ్చిపోతున్నారు. హౌ వాట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మేఘా? ఐ నాట్ డూయింగ్ ఎనీథింగ్. So doing nothing is so impressive, I feel. I think that's why it is so impressive. Yeah. Doing nothing. Yeah. So, Mega ki chance idam pop. She's asking how to impress boys. Boys, what? This answer I really don't know. How to impress boys, I don't know. How to impress Mega, you ask? She'll give tips for all the boys who are watching. That's a better question. How to impress Mega? Actually, how to impress girls anedi chaala mandi research chesesu unnaru kada already. So ippudu meer annatuga koncham trend marindi. So ala kotta flow velthundi. Madhi abbayi impress cheyadam kuda koncham kashtamaina vishayame avutundi. Evandi antha mandi abbayilu tirugutunte dan enduku impress chestundi? Ah, enduku avasaram em undi? Avasaram undi, so she won't know. See, eppudina try chesaru like me. Sorry, me. So we both are she's asking, have you tried it? Okay. So Arun garu, we just don't talk for 2 minutes silence for both of us. Fine, let's see what happens. Only mega okkare maatladtaru. Meeru meeru tough questions adutunnaru kada, nen help chestanu, nen cut chestunnaru. Okay. Meevu maatladaslo cheyaram, maaku telusu interview atla. Mutual funding. Have I tried to impress somebody? What or how have you tried to impress some guy? I never tried to impress. Yeah. Always guys are always trying to impress. Naaku, if I like some guy, the maximum I'll do is look at them from far. I feel like. So I'm a very quiet, shy person. So I just look and I stare at that person, hoping that they look at me and like me. ఓకే, అయితే మీకోసమే రాసినట్టున్నారు ఆ డైలాగ్. నిన్ను చూసిన అన్ని సార్లు పుస్తకాన్ని చూస్తుంటే పాస్ అయిపోయి క్లాస్ టాపర్ అయిపోయేదాన. సో మీ నుంచే తీసుకున్నారా, మీరే హెల్ప్ చేశారా? ఏంటి, అమ్మాయిలు ఎక్కువ లుక్స్ తోనే పడేస్తుంటారు. మేబీ మై డైరెక్టర్ నోస్ మీ వెల్. ఓకే ఓకే. సో మేఘ స్వరూప్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? హౌ డు యూ ఫీల్ అబౌట్ మేఘ స్వరూప్? ఐ ఫైవ్ టు సే లైక్ ఒక్క వర్డ్ చెప్పాలంటే నాకు మేఘా స్వరూప్ చాలా చాలా ఇన్నసెంట్గా, వెరీ ఇన్నసెంట్, వెరీ ప్యూర్. ఓకే, అంటే షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్. అదే ఆ 2 మినిట్స్ లో కూడా నాకు తెలిసి 1 మినిట్ నేనే మాట్లాడి ఉంటాను. లాంగ్ చాలా సైలెంట్, సో అది హెల్ప్ కావాలి. ఓన్లీ పర్ఫార్మెన్స్ ఇస్ వైలెంట్, ఓన్లీ పర్ఫార్మెన్స్ వైలెంట్. స్క్రీన్ మీద చూడండి, వైలెంట్ గా ఉంటాం. ఓకే, సరే. మేఘా స్వరూప్ క్యారెక్టర్ గురించి అరుణ్ గారు అడుగుదాం, ఆయన ఏం చెప్తారో చూద్దాం. హౌ మచ్ కెన్ యు సే? యు హావ్ అ 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్. 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ యూజువల్లీ నేను బిట్ బిట్ రాస్తాను. సే ఐల్ టెల్ యు అబౌట్ ద ఫిల్మ్. సే యాస్ సచ్ తను చెప్పినట్టు ఫస్ట్ డియర్ చాలా మంది ఎందుకు డియర్ మేఘా మేఘా మీద టైటిల్ ఉంది కదా అంటే, యాక్చువల్లీ తన రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఫిల్మ్ క్యారెక్టర్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్, యూనో, బయట ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయకపోవడం, అది ఒకరి తక్కువ ఉంటుంది కదా. అట్లాంటి ఒక అమ్మాయి, మన యూజువలీ లవ్ స్టోరీస్ అంటే అబ్బాయి అమ్మాయి అంటే పడతాడు, అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు, సాంగ్ లేస్తాడు, డ్యూట్ లేస్తాడు, కవర్ చేస్తాడు. వీ నెవర్ ట్రై గెట్ టు సీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అ గర్ల్. హౌ డు ద గర్ల్ సీ సంథింగ్? ట్రూ. దట్స్ వాట్ ఐ రియలీ లైక్డ్ అబౌట్ ద ఫిల్మ్, వేర్ ఒక ఒక ఇంట్రోవర్ట్ అమ్మాయి పర్స్పెక్టివ్ లో నుంచి హౌ డస్ షీ సీ అబౌట్ ఇట్ వాస్ న్యూ. బేసిక్ గా ఇది అమ్మాయిలు అందరికి ఎక్కువ నచ్చుతుంది అనుకుంటా, ఎందుకంటే అన్ని కథల్లోనూ అబ్బాయిలే లవ్ చేయడం, అబ్బాయిల ప్రేమ, అబ్బాయిల బాధ, అబ్బాయిల బ్రేకప్ చూసి చూసి అలసిపోయి విసిగిపోయి ఉన్నాం. సో మా బాధలు బ్రేకప్లు మీకు అంత అలసిపోయినట్టు, మా అబ్బాయిల బాధలు పెయిన్ మీకు అలసిపోయినట్టుంది. ఎంత మందిని మీరు ఇంత బాధ పెట్టుంటే మీరు నోట్ చేసుకోండి జనాలు. ఆల్ ద మెన్ హూ రేణు హాస్ బ్రోకన్ దేర్ హార్ట్ ప్లీజ్ మార్క్ మార్క్ హూ బ్రోక్ హర్ హార్ట్ హర్ హార్ట్. ఓకే, సో కమింగ్ టు ఫిల్మ్, లైక్ ఎప్పుడు అల్లర్ చే ఇంట్రోవర్ట్ గానే ఉంటుంది కదా పర్సనల్ లైఫ్ లో కూడా. He knows me for many years before I started acting itself. Yeah, yeah. Just started acting. So he knows me very, very well. He knows to leave me alone. I'm very quiet. నాకు తెలిసి ఇంట్రోవర్డ్స్ ఫీల్ అయ్యేది మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి కాదు, యాక్చువల్లీ ఇంట్రోవర్డ్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు, తక్కువ మాట్లాడితే ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం కదా. యా యా,
మీరు ఇందాక చెప్తున్నారు అట్లా ఎక్కువ అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది అంటారు అవునంటారా యూ హ్యావ్ సమ్ ఫిక్సేషన్ విత్ మెచ్యూరిటీ విల్ గివ్ ద హ్యాష్ ట్యాగ్ మెచ్యూరిటీ రేణు మెచ్యూరిటీ రేణు సో ఐమ్ సో ఇమ్మెచ్యూర్డ్ అందుకని సో నేను మెచ్యూరిటీని వెతుక్కుంటే వెళ్తున్న ఆ క్రమంలో మీరిద్దరు కనిపించారు డియర్ మేఘా అంటూ ట్రూ యూజువలీ తక్కువ మాట్లాడే ఇంట్రోవర్టిష్ గా ఉండే వాళ్ళు మిగతా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు ప్రతి సిచ్యువేషన్ కి వాళ్ళు దిల్ హ్యావ్ అ బెటర్ ఐడ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రోవర్ట్ ఉంటే వాళ్ళని అడిగితే మన గురించి ఇంకా మిగతా వాళ్ళ గురించి చాలా క్లియర్ గా చెప్తారు సరే అరుణ్ గారి గురించి ఏం చెప్తారు because you are an introverted hey, observed minimum, about me minimum 4 lines kaali okay. 4 sentences so nenu cheptunnattu I know I'm your friend ma tell me nice things I know him for many years and nenu Arun film chusanu but like this film his performance he's really touched my heart okay. his character has stayed with me and I'm so impressed with what he can do he has so much to, so much more to offer and I hope he gets more roles that he can show his నేను కింద కామెంట్స్ చూసాను సాంగ్ కి అండ్ టీజర్ కి కూడా సో చాలా మంది విష్ చేస్తున్నారు అరుణ్ గారు ఐ థింక్ మీకు ఇది సక్సెస్ కావాలి లైక్ దిస్ ఇది మీకు బ్రేక్ అయి ఉండాలి ఇంకా కొత్త జర్నీ రావాలి అని యూ హ్యావ్ మెనీ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా విష్ చేస్తున్నారు ఐ విష్ యూ టు గెట్ ద గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్ థాంక్యూ ఐ థాట్ ఇట్ వాస్ ఎ ట్రిక్ క్వశ్చన్ థాంక్యూ థాంక్స్ ఫర్ వెయిటింగ్ యా యాక్చువల్లీ క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్గా ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటి వరకు చూసాము అండ్ చూస్తాము మేఘాతో మీరు చెప్పినట్టుగా హార్ట్ బ్రోకెన్ పర్ఫార్మెన్స్ కూడా చూస్తాము ఇలా మాకు తెలిసేది కాకుండా మీకు మాత్రమే తెలిసేది ఏమన్నా ఉంటే చెప్పండి అరుణ్ గురించి మీరు అబ్జర్వ్ చేస్తారు కదా మూడో కంటితో ఇంట్రోవర్ట్ అనే థర్డ్ అయింది కదా ఇన్ లైఫ్ ఈవెన్ దో హి కమ్స్ అక్రాస్ యాస్ వెరీ ప్లేఫుల్ అండ్ ఆల్ దట్ హి ఇస్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ వెరీ వెరీ హౌ డు ఐ పుట్ దిస్ సెంటి మషి మార్ష్మెలో సో ఇంటర్వ్యూలో కష్టమైన పార్ట్ ఏంటి అంటే నీ గురించి ఏం చెప్పను ఎలా చెప్పొచ్చు చాలా మంది యూజువలీ చాలా మంది సూపర్ఫిషియల్ గా చూసి జడ్జ్ చేస్తాం కదా దే థింక్ దట్ యుర్ వెరీ అరగెంట్ ఆర్ యుర్ రూడ్ ఆర్ ఎనీథింగ్ వి రియలీ పుట్ దట్ అప్ ఇట్ లైక్ ఐ సెడ్ చాలా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు యూ క్యాన్ అబ్జర్వ్ మోర్ థ్యాంక్ యూ కరెక్ట్ అబ్జర్వేషన్ కరెక్ట్ కాంప్లిమెంట్ I want to do all films with you only. Now, na malla ippudu. Soon. We will announce. Okay, theaters ko theaters lone release chesthunnaru. Theaters lo release cheyalani. So, aa magic anedi only 70 mm screen lone. Definitely ante ippudu 70 mm screen lone annadu kada ippudu. Theater is a culture andi. మీ క్యాన్సర్ గురించి నాకైతే క్యాన్సర్ గురించి ఎలా తెలుసు బ్లాక్ మనీ గురించి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే తెలుసు నేను అపరిచితం సినిమా చూసాను బ్లాక్ మనీ అంటే ఏంటో నాకు తెలిసింది అండ్ దట్స్ హౌ వి నో థింగ్స్ కదా యాజ్ అ కల్చర్ యాజ్ అన్ ఇండియన్ కల్చర్ మనం సినిమాలు చూసే పెరిగాం ఇంట్లో ఏదో చూడడం వేరు మనం ఫ్యామిలీగా వెళ్ళి చూడడం అన్నది మనకు అదొక ప్రోగ్రామ్ ఫ్యామిలీగా వెళ్ళి క్లబ్బింగ్లు పబ్బింగ్లు వెళ్ళే కల్చర్ మన దగ్గర లేదు కదా మనం పార్కో బీచ్కో సినిమాకి వెళ్తాం ఇక్కడ బీచ్లో వెళ్ళేవి కాబట్టి పార్కో సినిమాకి వెళ్తాం అండ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా బంధించున్నారు ఎవ్రీబడి ఈజ్ రియలీ క్లోజ్ అండ్ వీఆర్ లుకింగ్ టు గో అవుట్ వీఆర్ సోషల్ యానిమల్స్ కదా సో అట్లా సినిమా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాన్ని నమ్ముకుని బతికే చాలా మంది ఉన్నారు నన్ను తీసుకోండి నో మై ఫుల్ నేను రియల్ ఎస్టేట్ చేస్తూ మా నాన్నగారు ఏదో పెద్ద హాస్పిటల్ కట్టాను ఐ బిలీవ్ ఐ లివ్ ఆన్ ఫిల్మ్స్ సినిమాలు చేస్తాం దాంట్లో వచ్చిన దాని మీద వీ లివ్ రైట్ సో అలా వీ హ్యావ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ దీని మీద ఆధారపడి ఉన్నారు థియేటర్లో వస్తాయి ప్రతిరోజు షూటింగ్ చేసేవాళ్ళు కానీ థియేటర్లో పనిచేసేవాళ్ళు కానీ పబ్లిసిటీ కోసం పనిచేస్తే హ్యూజ్ ఇండస్ట్రీ లక్కీలీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది సో మేము జనాలు రావాలి వాళ్ళకి మంచి సినిమా ప్రెజెంట్ చేయాలను ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతున్నప్పుడు వి వాంట్ టు కమ్ అప్ విత్ అ వెరీ హార్ట్ఫుల్ ఫిల్మ్ అ ట్రూత్ఫుల్ ఫిల్మ్ కదా ఐ డోంట్ వాంట్ టు ఒక సాంగ్ ఇట్లా ఇట్లా పెట్టేసి ఏదో చేసేసి ఐ డోంట్ వాంట్ టు సో దట్ వే ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ కమింగ్ అప్ విత్ అ ఫిల్మ్ విచ్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ దే డెఫినెట్లీ ఎంజాయ్ అని ఒక నమ్మకం ఉంది ఓకే వెరీ నైస్ సో నాకు తెలిసి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అంతా క్లోజ్డ్గా ఉండి ఒక్కసారిగా ఇలాంటి ఫిల్మ్ ఒక రిఫ్రెషింగ్ ఫిల్మ్ చూసినప్పుడు ఆడియన్స్కి అండ్ మీకు కూడా ఆబ్వియస్గా సో ఇలాంటి ఫిల్మ్ నాకు తెలిసి కొన్ని కొన్ని మిరాకల్స్ మ్యాజిక్స్ అనేటివి
పెద్దగా జరిగితేనే లావిష్ గా జరిగితేనే బాగుంటుంది. మా సినిమాలో డైలాగ్ ఉంది, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిరకల్స్ అండ్ సర్ప్రైజెస్. మిరకల్స్ అండ్ సర్ప్రైజెస్. ఓకే, సో యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిరకల్స్ అండ్ సర్ప్రైజెస్. సో వాట్ డు యు ఫీల్ ద బెస్ట్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్? ఐ యామ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మ్యాజిక్ ఇన్ మై లైఫ్. You are. Yeah, yeah, no magic. Life is magic. Yeah. That's the reason. Life itself is magic. Life itself is a miracle. When we wait for it. I was just going to say that. Yeah, because that is the truth. Life itself, being born and being alive itself is the biggest magic or miracle. Yeah, that is the biggest magic right now. That's why. That's the reason. If we don't see this magic, we can't see other magics. అంబాబోయ్, ఇది కొంచెం నేను డీప్ గా స్టడీ చేయాల్సిన విషయం. పడుకుని ఫ్యాన్ చూస్తూ ఆలోచించారండి మీకు డెఫినెట్ గా. అనిపించింది హ్యాపీగా చేసేసారా అలవోకగా? See, first thing is comfort level entante naaku producer Arjun Dasyan garu is I know him well. Na director garu tho chaala years nunchi oka journey undi. Ayana assistant director ga unnapudu nenu starting time nunchi struggling time nunchi oka I have a comrade with him. Naaku I'm very comfortable with Megha. Memkal a few years back we did an ad together. ఒక చాలా ఏళ్ళ ముందు ఒక యాడ్ మేము చేసాము. మ్యూజిక్ డైరెక్టర్ నాతో తుంగభద్ర సినిమా చేశాడు. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ కమింగ్ ఒక చిన్న రీయూనియన్ లా ఉండేది. సో దేర్ ఇస్ అ బిగ్ కంఫర్ట్ లెవెల్. సో మనం పర్ఫామ్ చేయడం దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్, తప్పులు చేయొచ్చు, నాకు ఇది నచ్చలేదని చెప్పి. సో ఇట్ వాస్ కంఫర్టబుల్ అండ్ కంఫర్ట్ లెవెల్ ఉన్నప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ అది మీరు స్క్రీన్ మీద చూసి మీరు చెప్పండి. ఓకే, సో ఇందాక మీరు హమ్ చేసుకుంటే విన్నాను లైక్ ఈ పోస్టర్లో మీకు నచ్చిన పోజ్ ఇదా అదా? నాకు ఈ పోస్టర్లోనా, నాకు నచ్చిన పోజ్ అది ఇదా? ఓకే, నేను అదేమో అనుకుంటున్నాను. అది చాలా సినిమాలు చేశాగా. సో ఇది చాలా సింపుల్ ఫైర్ సింపుల్. యాక్చువల్లీ ఇది ఎందుకంటే దట్ ఇస్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు ద బైక్, ఆ సన్సెట్, దేర్ సో మచ్ స్టోరీ ఇన్ ఇట్ కదా. సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఫర్ ద పిక్చర్. ద హోల్ స్టోరీ ఇస్ దేర్ ఇన్ వన్ పిక్చర్. అంటే ఈ పోస్టర్ నేను చెప్పచ్చు, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోస్టర్. మా షూటింగ్ లో తీసిన ఫోటో అది. ఇట్స్ నాట్ అ ఫోటో షూట్ ఆర్ వాట్ ఎవర్. మా షూటింగ్ లో ఎగ్జాక్ట్ గా సన్ వెనకాల సన్ అలాగే ఉండింది. మీకు సుశాంత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, వర్క్ ఎక్స్పీరియన్స్? I really, really enjoyed. Like I said before, I would work with Sushant again without thinking. I don't even need to hear the story. I'll be ready to work with him again. Anything I do and I give my full heart to is only if I'm comfortable. And I really enjoy working with Arjun and Sushant, and I'll work with them again without even a second thought. Okay, ippudu aamani pakkane unde song paadutunnaru Megha garu, right? No, I don't believe. కరెక్ట్ అగో ఆయన నాకు తెలియదండి, మీరు అడుగుతున్నారు ఇంటర్వ్యూ, నేను మధ్యలో రావాలనుకోవట్లేదు. ఇట్లా అన్నారు లేదా? ఐ ప్రామిస్డ్ మై డైరెక్టర్ ఐ సింగ్ డ్యూరింగ్ ద లాంచ్. yes. అచ్చా, సో మీరు తప్పకుండా మేము మా సినిమా కర్టన్ రైజర్ ఆర్ ఆడియో లాంచ్ వాట్ ఎవర్ యు హావ్ మీరు తప్పకుండా చూడాలి. దాంట్లో మెగా గారు పాడతారు. ఓకే, ఖచ్చితంగా మీకోసమే చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాను మీగా ఎప్పుడు పాడుతుందని. ఓకే, కమింగ్ టు ర్యాపిడ్ ఫైర్, అది ర్యాపిడ్ ఫైర్ కోసమే చూస్తున్నారు ఆవిడ. ఫైర్ చేస్తా, డోంట్ ఫైర్ ద ఫైర్. ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్, ద ఫైర్ ఫైర్స్ యూ. ట్రై చేయండి. వెరీ నైస్ కదా. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మేఘా. ఫస్ట్ మేఘాతో ఒక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్రష్? మై స్కూల్, మై క్లాస్ బాయ్, ఫోర్త్ స్టాండర్డ్. ఓకే, అబౌట్ వన్ వర్డ్ అబౌట్ ఏ సుశాంత్ రెడ్డి గారు, ద డైరెక్టర్. సో మెనీ వర్డ్ ఇంటెలిజెంట్, బ్రిలియంట్ మైండ్. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే వెళ్తారా? No, because I can't be in close space. Okay, favorite color? Any pastel color, maybe purple, pastel shade of purple. Okay, recently ga mee manasu dochukunna oka fan kavachu ledha athani comment kavachu?
who I like. No? Yeah. There's this girl named Danusha. Girl, not boy. No, I really know her. Danusha only. Okay. She's the one who's... Oh, one beauty tip. One beauty tip. Drink lots of water. My phone wallpaper. An anime. Oh, no. Can we see that? Yeah, I don't know where's my phone, but... Really, an anime. Oh, nice. Oh, Maska? No, no, no. It's an anime. It's an anime character. Oh, what's she called? So, Nezuko. Nezuko. Meeru last call chesina person evaru? Yesterday night? Of course, last. Oh, she's checking. My friend. You're a friend? Yes. My okay. Friend. Okay. Arun Gurinchi, one word. Lo. My producer is giving me serial kisser. Helping me? No dates. Okay. So, Megha Swarup character vinigane, idi nalane undi anipinchinda? Yeah, definitely. ఓకే సో ఎనీ డేస్ షూటింగ్ టైమ్ సో షూటింగ్ గ్యాప్లో ఎప్పుడైనా మీకు మీకు కావాల్సిన ఫుడ్ ఇవ్వకపోవడం కానీ ఏదైనా జరిగిందా ఫుడ్ విషయంలో ఎనీ ఇన్కన్వీనియంట్ ఫుడ్ విషయంలో యూజువల్గా హీరోయిన్స్కి ఒక స్పెషల్ డైట్ ఉంటుంది కదా నో ఓకే సో వన్ బ్యూటీ టిప్ ఐ టోల్డ్ యు డ్రింక్ వాటర్ ఓన్లీ డ్రింక్ వాటర్ Not and with vodka, only water she's talking only about. Only water. Okay, only water. I'm so disappointed here, water and taste. Sorry, I'm here. 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 Correct. What other beauty tip do you want? What I do is I drink water. I always remove my makeup. Okay. Sleep I well. Have acne prone skin. So okay. Yeah, sleep well, but I don't do that. So. I genuinely, when I don't drink water, I have a lot of skin problems. When I drink a lot of water, that's why I keep saying drink water. Water. Okay. Telugu lo oka manchi word or sentence cheppagalataru? Mottam Telugu lo ni. Em cheppali, meeru cheppandi, nenu cheptanu. Adigo, ayipoyindi. Okay, finished. Finished, yeah? Finished. Ee, oka manchi cheddam. Oka dialogue, Telugu dialogue Arun garu cheptaru, dani ventane meeru kuda cheppandi. Oka. కఠినమైన క్లిష్టమైన కఠినమైన యాక్చువల్లీ ఏంటంటే నేను చేసి యాక్ట్ చేసిన వాళ్ళందరితో సీన్కి డైలాగ్స్ పర్ఫెక్ట్ ఇన్ఫాక్ట్ ఐ విల్ బీ లైక్ ఓ షీ నోస్ హర్ లైన్స్ హావ్ టు లెర్న్ మై లైన్స్ అంటే మెగా ఆకాష్ ఒకటే ఓకే షీఈస్ వెరీ గుడ్ విత్ ద పర్ఫార్మెన్స్ షీఈస్ నేను సుశాంత్ ఆండ్రూ గారు కెమెరామ్యాన్ గారు తెలుగు వచ్చు బట్ ఫ్లో కొంచెం స్లో దానికి ఐ యామ్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓకే నేను ఒక డైలాగ్ చెప్తాను అది రిపీట్ చేయండి నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న ఈ సినిమాలు అవి నా వల్ల కావడం లేదు ఈ సినిమాలు అన్ని నా వల్ల కావడం లేదు ఈ సినిమా కావడం లేదు కావడం లేదు ఓకే వెరీ నైస్ ఓకే సో అరుణ్ గారికి పాసన్ అయిపోదాం మీరు నన్నే అడగడానికి ఏం అడుగుతారో చూడండి ఐ గివ్ యూ ఛాన్స్ మీరు అడగండి వద్దా ఇంకా చాలా ఉన్నాయి కదా అడగాల్సింది అడగకుండా ఉండిపోయింది ఏదైనా ఉందా హిస్ వెరీ ఆనెస్ట్ యా సో లైఫ్ లో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లం మై సెల్ఫ్ వై దీనికి రాపిడ్ ఫైర్ కాకుండా కొంచెం ఆన్సర్ చెప్పరా రాపిడ్ ఫైర్ అన్నారు అయినా కూడా నాకు దీనికి ఎక్స్‌ప్లనేషన్ కావాలి వై అవును లైఫ్ లో మనకి మనమే ప్రాబ్లం అవుతాం ఇఫ్ యు కెన్ హ్యాండిల్ యువర్సెల్ఫ్ యు కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ నో ఓకే మీలో మీకు నచ్చని ఒక హాబిట్ నచ్చినదా నచ్చనిది నచ్చనిదా కోపం ఓకే సో ఎక్కువ కోపడే మీ కోపాన్ని తీసుకునే ఒక పర్సన్ ఎవరు మీ లైఫ్లో కోపాన్ని తీసుకునే లైఫ్ అంటే నా అసిస్టెంట్ వాడే పాపం ఓకే సో మీ ఫేవరెట్ హీరోయిన్ అపార్ట్ ఫ్రమ్ మీగా జెనీలియా ఎనీడే నైస్ జెనీలియా ఆఫ్ కోర్స్ హెబ్బా ఆల్సో సారీ హెబ్బా యా హెబ్బా అండ్ జెనీలియా హెబ్బా వర్సెస్ జెనీలియా వన్ జెనీలియా ఓకే ఈ హీరో ఈ ఫిల్మ్ ఆ హీరో కాకుండా నేను చేస్తుండుంటే బాగుండేదని ఏదైనా ఫిల్మ్ చూసినాక అనిపించింది చాలా సినిమాలు ఉన్నాయి చెప్తే పెద్ద లిస్ట్ ఉంది చాలా కాంట్రవర్షియల్ అయిపోతుంది అందుకోసం అడిగాను ఓకే సో అబౌట్ మా ఎవరు ఎవరిని మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు ఇన్ మా అసోసియేషన్ యాక్చువల్లీ నుంచి వాళ్ళందరితో నేను వర్క్ చేశాను ఐ నో ఆల్ ఆఫ్ దెమ్ పర్సనలీ and they're all very capable
చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కానీ ఇట్లాంటి అసోసియేషన్స్ కానీ సినిమాల్లో కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎవరొచ్చినా మాకు మంచిది జరుగుతుంది. సో మే ద బెస్ట్ పర్సన్ విన్. అండ్ ద కోస్టార్ అర్జున్ అర్జున్ స్వామి అర్జున్ స్వామి న్యూ న్యూ నాకు ఆయనకి పెద్ద సీన్స్ లేదు. వెరీ నైస్ గై. సో నేను పర్ఫామ్ చేయడం సినిమాలు చూసి బాగా యాక్ట్ చేశాడు. ఫర్ ఫస్ట్ ఫిల్మ్ నాకన్నా బాగా చేశాడు. హార్డ్ వర్కింగ్ యాక్చువల్లీ. అండ్ నన్ను చాలా మంది అడిగారు మీకు ఎలా ఇంకో ఎవరన్నా పెట్టుకోవచ్చు కదా మార్కెట్ వైస్ అంటే లేదండి. ఇంకా చాలా మంది ఏమన్నా అంటే ఓ మీరు కనిపించాలని చెప్పి చెన్నై రోన్ పెట్టారు అని ఏమన్నా అనుకోండి. ఐఎమ్ హ్యాపీ దట్ ఐమ్ హెల్పింగ్ అనదర్ ఫ్రెషర్ మా సినిమాలో. షీ ఓన్లీ ఆస్ ద ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్. వెన్ ఐ వాంట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ విల్ బికమ్ ర్యాపిడ్ ఫైర్. చూసారా ర్యాపిడ్ ఫైర్ ఎక్కడ అయిపోయింది కదా. యా ఓకే నా మైండ్ డైవర్ట్ అయింది. సీ షీ జస్ట్ చామ్ బై మీ షీ ఇస్ నాట్ ఏబుల్ టు గో ఫర్ ద మై ఆన్సర్స్. ఓకే ఎంత మంది అమ్మాయిల హృదయాలు కొల్లగొట్టి ఉంటారు. I'm sure there are a lot. Most of my fans are women. I respect women. Chaala man na fans even cheptarante nen maatladetappudu gana cinema lo kuda emana joke lu ala unte nen I don't say it, I try and change it. I think men and women are aadavallu bagavallu andaru samanam annadi na feeling. So there are a lot of women who are fans. And actually munne entante because I had a lot of women fans, they never went to theaters openings vachevu kada. Now my last few films I have a lot of boys. మా బ్యాచ్ పెద్దగా సెట్ అయింది. సో ఐమ్ హోపింగ్ దెల్ బి అ బిగ్ ఓపెనింగ్ ఫర్ దిస్. సూపర్. సో ఫైనల్లీ డియర్ మేఘా గురించి మా ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఇది చాలా చాలా స్పెషల్ ఫిలిం నాకు. సో అండ్ ఆబ్వియస్లీ పెద్ద గ్యాప్ తర్వాత నా ఫిలిం రిలీజ్ అవుతుంది ఇక్కడ. సో మా ఫ్యాన్స్ కి ప్లీజ్ ప్లీజ్ గో టు థియేటర్, బీ సేఫ్, sanitize your hand, wear your mask and go see this with your family and your loved ones, because I'm sure you will fall in love with it, with the characters. 2 marks answer. Not bad, no. Not bad, but from 1 mark to two marks. Next interview, 4 and 8. Hopefully. See, Dear Megha అన్న సినిమా ఇప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక మలయాళం అంటే ఒక కైండ్ ఆఫ్ సినిమాలు తీస్తారు, తమిళ అంటే ఒకలా తీస్తారు. తెలుగులో మ్యూజికల్ లవ్ స్టోరీస్కి ఒక మనం చాలా ఏళ్ళ నుంచి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాం కదా. కొద్ది రోజుల నుంచి లేదు. అండ్ రీసెంట్గానే లవ్ స్టోరీస్ అంటే యాంగర్, కోపం, ఆ ట్రెండ్ ఇంకా బాగా సెక్షువల్ కాంటెంట్ చూపించడం నేను కూడా చేశాను అన్న ఒక ట్రెండ్ ఒకటి జరిగింది. సో అలా మళ్ళీ మన ఒరిజినల్ తెలుగు స్టైల్లో ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ ఒక ఫ్యామిలీ చూసి అందరూ ఇప్పుడు లవ్ స్టోరీ అంటే మ్యాన్ అండ్ ఉమెన్ కెన్ ఓన్లీ ఫాల్ ఇన్ లవ్ రైట్. ఇప్పుడు జంటగా చూసి ఒక సినిమా ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. ఎక్కడ ఎటువంటి చాలామంది అని అన్నారు మీరంటే మాకు చాలా ఇష్టం, ఎందుకు మీరు అట్లా కిసింగ్ సీన్స్ అన్ని చేశారంటే వీఆర్ అన్నీ చేయాలి కదా యాజ్ అన్ యాక్టర్. సో ఐ వాంటెడ్ టు గివ్ ఎ వెరీ క్లీన్ ఫిల్మ్. సో థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూసే ఒక మంచి సినిమా డియర్ మేఘా. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అయితే 100% షూర్ వెళ్ళి చూడాలంతే. ఓకే. సో డెఫినెట్గా ఇలాంటి ఫిల్మ్స్ నిజంగా కొన్ని హార్ట్ టచింగ్ ఫిల్మ్స్ అనేవి మళ్ళీ మళ్ళీ చూడగలుగుతాం. లైక్ ఎక్స్ట్రీమ్ పెయిన్, భారీ సెట్లు ఇలాంటివి నాకు తెలిసి రిపీటెడ్గా చూడలేకపోవచ్చు. అవి వన్ టైమ్ మ్యాజిక్ అవి. సో మ్యూజికల్ హిట్స్ కానీ, సో కూల్ లవ్ స్టోరీస్, ఇవి మళ్ళీ మళ్ళీ అందరితో కలిసి చూసే ఫిల్మ్స్. ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ ఇంకా మళ్ళీ రావాలి, మీరిద్దరూ మళ్ళీ మళ్ళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you. We also had fun at the interview. Thank you. Subscribe to TFPC. Subscribe to TFPC channel.